कार्यक्रम की विचेसना दैवंतो सम्मानमैन कार्यकर्त देवुलंदरिकी चेतुलेत्ति मी अंदरिकी कूडा नमस्कारालु तेलियजेसुकुंटुन्नानु। ई रोजु महानाडु अनेदि केवलमु आंध्र राष्ट्रंलोने काकुंडा तेलंगाणलोने काकुंडा इतर राष्ट्राल्लो इतर देशाल्लो ఈ విధంగా సంబరాలు చేసుకుంటూ గొప్పగా నేను తెలుగువాణి అని చెప్పి చెప్పుకుంటున్నారంటే దానికి కారణము మన నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యకర్తలని గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు మేము ఈ స్టేజ్ మీద కుర్చీలు వేసుకొని కూర్చోగలుగుతున్నామంటే రాజకీయాలు చేయగలుగుతున్నామంటే దానికి కారణము మీరందరూ చేసిన త్యాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటున్నాము। కార్యకర్తలందరూ కూడా ఒక భుజంపైన జెండాని మోస్తూ ఒక భుజంపైన మమ్మల్ని మోస్తూ జెండా దించకుండా మమ్మల్ని వీడకుండా మీరు మమ్మల్ని ముందుకు నడుపుతున్నందుకు మీరందరికీ మరొకసారి నేను మీ పాదాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు రాష్ట్రం మొత్తంలో కూడా ఏ గ్రామంకి వెళ్ళినా ఏ మండలాలకు వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపి నాయకులు వస్తున్నారు అంటే తలుపులు మూసుకుంటున్నారు ఆడవాళ్ళు చీపురు కట్టలతో రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్సీపి నాయకులు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు అని వేచి చూస్తున్నారంటే ఈ రోజు వాళ్ళ చేసే అరాచకాలు అక్రమాలు ఏ స్థాయికి చేరుకున్నాయని చెప్పి కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం। తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని గ్రామాలలోకి వస్తున్నాయంటే గౌరవంగా మనం మనల్ని స్వాగతం పలుకుతున్నారు కానీ వైఎస్ఆర్సీపి నాయకులు వస్తున్నారంటే ఏ విధంగా ప్రజలు పారిపోతున్నారు అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల। ఈ రోజు ప్రతిపక్షంలో మనం ఉంటూనే ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటున్నాము ప్రజలకు ఏ విధంగా కష్టం వస్తే మనం ఆదుకుంటున్నాము అనేది అందరూ చూస్తున్నారు కానీ అధికారం పార్టీలో ఉంటూ ఈ రోజు వాళ్ళ పరిస్థితి చాలా హీనంగా ఉంది। జగన్ ముఖం చూడడు డబ్బులు ఇయ్యడు వాళ్ళు చేసేదంతా ఒకటే అధికారులని పోలీసులను అడ్డు పెట్టుకొని కేసులు పెట్టడం తప్ప వీళ్ళు చేయగలిగేది ఏది లేదు చేత కాదు చేయలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ గతంలో ఏ విధంగా అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి రెండే రెండు నిమిషాలు గతంలో ఏ విధంగా అయితే మా తాతలు గాని మా తండ్రి గాని తల్లి గాని మేము గాని తెలుగుదేశం పార్టీకి సేవలు చేస్తూ ఈ పార్టీ ద్వారా ప్రజలకు ఏ విధంగా అయితే సేవలు చేస్తున్నామో మాతో పాటు మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద స్థాయిలో కార్యకర్తలు అందరూ కూడా వచ్చినందుకు ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి అన్ని మూల నుంచి వచ్చినందుకు మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జై చంద్రబాబు నాయుడు గారు జై టిడిపి జై జన్మభూమి। థాంక్యూ। తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి పోరాటంలో మహిళల మీద ఎక్కడ అగాధ్యాలు జరిగినా ఎక్కడ అన్యాయాలు జరిగినా అధ్యక్షులు